हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। चूस्तुन्नारुगा इवाल्टी वीडियो अयिते नेनु 3 टाइप्स आफ् सारीस कलेक्शन मीतो शेर चेयबोतुन्नानु। इप्पुडु चूपिंचबोये ई सारीस अन्नी कूडा मनकि बजेट फ्रेंडली सारीस अन्नमाट। मीलो एवरिकैना नेनु चूपिंचबोये कलेक्शन नच्चिनट्लयिते स्क्रीन पैन इच्चिन वाट्सप् नंबर की स्क्रीन षाट तीसी पंपिंचंडि, फर्दर डीटेल्स अन्नी कूडा शेर चेस्तानु। अंड इक्कड चूपिस्तुन्न ई सारीस मात्रमे काकुंडा रेगुलर गा सारी अपडेट्स चूडाली अनुकुंटे ना वाट्सप् ग्रूप लिंक कूडा नेनु डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तानु। आ लिंक पैन क्लिक चेसि ग्रूप लो जॉइन अवंडि। अंड वीडियो फर्दर डीटेल्स की वेल्ले कंटे मुंदु फस्ट टाइम एवरैना मन चैनल नि चूस्तुन्नट्लयिते गनुक वीडियो రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పైన క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి। అలా కనుక మీరు చేసినట్టయితే ఫర్దర్ గా ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, సో దట్ మిస్ అవ్వకుండా మీ నా వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయొచ్చు। సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సారీస్ అయితే సాఫ్ట్ కోటా కాటన్ సారీస్ అన్నమాట। మనకి చాలా సాఫ్ట్ గా ఉంటాయి, ఆల్మోస్ట్ మనకి ఫాలింగ్ మెటీరియల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది। నార్మల్గా కోటా ఫ్యాబ్రిక్స్ తీసుకున్నట్టయితే మనకి కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి కాటన్ కోటా, అలానే సాఫ్ట్ కాటన్ కాబట్టి మనకి ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది। టూ సైడ్స్ తీసుకున్నట్టయితే మనకి 1.5 ఇంచ్ వరకు ఇలా జరీ బార్డర్ వచ్చేస్తుంది। చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, ఇలాంటి వాటిని నేను ఇప్పుడు వేసుకున్న లాంటి బ్లౌజెస్తో పేరప్ చేసి కట్టుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది। అండ్ దీంతో పాటు కూడా మనకి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట। ఇప్పుడు చూస్తున్న ఈ పార్ట్ వచ్చేసి బ్లౌజ్, అలానే పళ్ళు ఏరియాలో తీసుకున్నట్టయితే మళ్ళీ మనకి ఇలా గోల్డ్ కలర్ స్ట్రైప్ వచ్చేస్తుంది, అండ్ టాజిల్స్ కూడా ఇలా నాట్ వేసి ఉంటాయన్నమాట। అన్నీ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్తో వచ్చేస్తాయి। ఇలాంటి బ్లౌజ్ వద్దు అనుకుంటే కాంట్రాస్ట్లో లేదంటే ఏదైనా ప్రింటెడ్ బ్లౌజ్ పేరప్ చేసి యూజ్ చేసుకోవచ్చు। సో ఈ కలర్ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది। శారీ ట్రాన్స్పరెన్సీ తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్గా ఉండే శారీ అన్నమాట, ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెన్సీ తీసుకున్నట్టయితే। స్టెప్స్ పెట్టైనా కట్టుకోవచ్చు, లేదంటే సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది। సో సేమ్ ప్యాటర్న్లో మనం నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే రెడ్ అండ్ పింక్ మిక్స్ అయినట్టుగా ఉంటుందన్నమాట, కలర్ కంప్లీట్ రెడ్గా ఉండదు అలా అని చెప్పేసి, పింక్ షేడ్ ఉండదు। నేను కట్టుకున్నది వచ్చేసి డార్క్ పింక్ షేడ్లో ఉంటుంది కదా, ఇదైతే మనకి రెడ్ అండ్ పింక్ రెండు మిక్స్ అయినట్టుగా ఉంటుంది, అన్నింటికి కూడా సేమ్ బార్డర్ వచ్చేస్తుంది, అలానే రన్నింగ్ బ్లౌజ్తో వస్తాయి, అండ్ పళ్ళు ఎండింగ్లో తీసుకున్నట్టయితే కూడా మనకి ఇలా జరీస్ టైప్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట। సో ఈ కలర్ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుందన్నమాట, రెడ్ శారీకి కొంచెం సిమిలర్ షేడ్ ఉంటుంది ఇది, అండ్ అలానే మనకి రెడ్తో పాటు మెరూన్ షేడ్ కూడా ఉంది, దాన్ని కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను। అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే బ్రైట్ లెమన్ ఎల్లో షేడ్లో ఉంటుంది, దీనికి కూడా సేమ్ గోల్డెన్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది, అలానే ఎండింగ్లో అంటే పళ్ళు ఎండింగ్లో కూడా మనకి గోల్డ్ కలర్ స్ట్రైప్ అయితే వచ్చేస్తుందన్నమాట, ఇలా గోల్డెన్ జరీస్ టైప్ వచ్చేస్తుంది। ఇవన్నీ కూడా మనకి తక్కువ బడ్జెట్లో ఉండే శారీస్, వీటి కాస్ట్ తీసుకున్నట్టయితే ఓన్లీ 999 రూపీస్ పడుతుంది। ఇందులో అయితే మనకి చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఒకవేళ మీకు ఏదైనా స్పెసిఫిక్ కలర్ కావాలి అన్నా మనకి పాసిబిలిటీ అయితే ఉంటుందన్నమాట, డై చేసి ఇస్తాము, సో కలర్ చార్ట్ ప్రొవైడ్ చేస్తాము, దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు నచ్చిన కలర్ కూడా డై చేసి ఇస్తాము। సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది, కాంట్రాస్ట్లో మనం గ్రీన్ పర్పుల్ లేదంటే బ్లూ కలర్ బ్లౌజ్ని కనుక పేరప్ చేసి వేసుకున్నట్టయితే ఇంకా నీట్ లుక్ అయితే వచ్చేస్తుంది। అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి రెడ్ షేడ్ అనమాట, రెడ్లో మనకి సేమ్ గోల్డ్ కలర్ జరీ బార్డర్తో వచ్చేస్తుంది, పళ్ళు ఏరియాలో కూడా ఇలా గోల్డ్ కలర్ స్ట్రైప్ అయితే వస్తుందన్నమాట, దీన్ని కూడా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే గ్రీన్ కలర్ వాటితో కనుక పేరప్ చేసుకున్నట్టయితే బాగుంటుంది। ఒకవేళ సెల్ఫ్ కలర్లో కావాలి అనుకున్న దీంతో పాటు వచ్చే బ్లౌజ్ని కనుక స్టిచ్చింగ్ చేసి వేసుకోవచ్చు। సో ఇదైతే రెడ్ శారీ డ్రేప్ చేసినప్పుడు వచ్చే లుక్. సో నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే బ్లూ అనమాట, దీనికి కూడా సేమ్ మనకి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది, అలానే గోల్డ్ కలర్ జరీస్ టైప్స్ వచ్చేస్తాయి, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది। ఇవన్నీ కూడా కట్టుకున్న తర్వాత అంటే మంచి బ్లౌజ్తో పేరప్ చేసి కట్టుకుంటే కనుక కట్టుకున్న తర్వాత చాలా నీట్ లుక్ని అయితే క్రియేట్ చేస్తాయి। అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే మెరూన్ కలర్ అనమాట, దీనికి కూడా సేమ్ గోల్డ్ కలర్ జరీ బార్డర్ వచ్చేస్తుంది, అలానే గోల్డ్ కలర్ స్ట్రైప్స్ వచ్చేస్తాయి అన్నమాట పళ్ళు ఏరియాలో తీసుకున్నట్టయితే। దీనికైతే మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ అలాంటిది పేరప్ చేసుకున్నట్టయితే బాగుంటుంది, గోల్డ్ కలర్ లేదంటే స్కిన్ కలర్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అలాంటి వాటిని అంటే సెల్ఫ్ కలర్లో వచ్చే వర్క్తో ఉండే వాటిని కనుక పేరప్ చేసుకుంటే బాగుంటుందన్నమాట, టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది। సో నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే ఇది చాలా రేర్ కలర్ అనమాట, బేస్ కలర్ ఉంటుంది, ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ అంటే సెల్ఫ్ కలర్లో వచ్చినట్టుగానే బార్డర్ అయితే వచ్చేస్తుంది, దీనికి కనుక మనం డార్క్ గ్రీన్ కలర్ అంటే బాటిల్ గ్రీన్ కలర్లో ఉండే బ్లౌజ్ని పేరప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది। సో నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే డార్క్ గ్రీన్ ఉంటుందన్నమాట, దీనికి మనం సెల్ఫ్ కలర్లో కూడా బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చు, కాకపోతే సేమ్ షేడ్ ఉండాలన్నమాట, మనం ఫుల్ వర్క్ తీసుకున్నా కూడా సేమ్ షేడ్ ఉంటేనే సెట్ అయిపోతుంది, ఒకవేళ కాంట్రాస్ట్ తీసుకోవాలి అనుకుంటే కొంచెం అటు ఇటుగా షేడ్ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది। సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది। అండ్ నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే లైట్ ఆరెంజ్ షేడ్లో ఉంటుంది, మరీ బ్రైట్గా ఉండదు కలర్ తీసుకున్నట్టయితే, దీనికి కూడా మనం గ్రీన్ కలర్ బ్లౌజ్ని కనుక పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట। మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ అనగానే మరీ హెవీగా ఉండే బ్లౌజ్ వేసుకోవాలేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఉండే నెట్టెడ్ సెల్ఫ్ డిజైన్ వచ్చిన బ్లౌజెస్ ఉంటాయి కదా, అలాంటి వాటిని కూడా పేరప్ చేసి యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఏదైనా కలంకారీ బ్లౌజ్ ఉన్నా కూడా దాంతోపాటు కూడా దీన్ని పేరప్ చేసి యూజ్ చేసుకోవచ్చు। సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది। సో నెక్స్ట్ షేడ్ తీసుకున్నట్టయితే ఎల్లోలోనే ఇంకొక షేడ్ ఇది, మనం స్టార్టింగ్ చూసింది వచ్చేసి బ్రైట్ లెమన్ ఎల్లో షేడ్, ఇది వచ్చేసి మనకి గోల్డెన్ ఎల్లో లాగా అనిపిస్తుంది అనమాట,
ఈ శారీకి కనుక మనం డార్క్ గ్రీన్లో ఉండే కొంచెం వర్క్ బ్లౌజ్ని కనుక పేరప్ చేసుకున్నట్టయితే చాలా నీట్ లుక్ వచ్చేసింది. కంప్లీట్ పార్టీవేర్ లుక్ని అయితే క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే బ్లాక్ అనమాట. సేమ్ బ్లాక్కి కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే వచ్చేస్తుంది. సో బ్లాక్ అయితే మనకి చాలా బ్లౌజెస్ ఉంటాయి పేరప్ చేసుకోవడానికి. సింపుల్గా గోల్డ్ కలర్ ఉండే టిష్యూ బ్లౌజ్ని పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఈ ఇప్పుడు చూసిన కలర్స్ అన్నీ కూడా మనం ఒక్క కలర్ తీసుకొని ఊరుకునేలాగైతే ఉండవు అనమాట. ఆల్మోస్ట్ 2 to 3 కలర్స్ చూస్ చేసుకోవచ్చు. అలా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా. సో ఇదైతే బ్లాక్ శారీ డ్రేప్ చేసినప్పుడు వచ్చే లుక్ అనమాట. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే బ్లూ ఉంటుంది. ఇది బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ కాబట్టి ఇది కూడా కొంచెం రేర్ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఈ బ్లూ కలర్ శారీకి ఒకవేళ మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ని కనుక పేరప్ చేసుకోవాలి అనుకుంటే పింక్ అయితే కామన్ అయిపోతుంది. సో కొంచెం మెరూన్ షేడ్లో ఉండే బ్లౌజ్ని కనుక పేరప్ చేసుకున్నట్టయితే డిఫరెంట్ లుక్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ బ్లూ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే గోల్డెన్ టిష్యూ శారీ. ఇది చాలా రిచ్ లుక్ ఉంటుంది. అండ్ ప్రైస్ తీసుకుంటే సేమ్ దీనికి కూడా 999 రూపీసే పడుతుంది. నేను ఇక్కడ షేర్ చేసిన ప్రైస్ అయితే ఓన్లీ శారీ కాస్ట్ మాత్రమే. దీనిపైన షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి. బార్డర్ తీసుకున్నట్టయితే మనకి పైథాని స్టైల్లో ఇలా మల్టీ కలర్ బార్డర్ వచ్చేస్తుంది. ఇందులో మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకటి వచ్చేసి గోల్డెన్ షేడ్ అండ్ ఇంకొకటి తీసుకున్నట్టయితే సిల్వర్ షేడ్ అనమాట. ఇది కూడా మనకి విత్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇది ఓపెన్ లుక్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఈ శారీ కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది బట్ చాలా రిచ్ లుక్ ఉంటుంది అనమాట. పైన వైపు బార్డర్ తీసుకున్నట్టయితే జస్ట్ మనకి 2 ఇంచెస్ వరకు ఇలాంటి బార్డర్ వచ్చేస్తుంది. అండ్ కింద వైపు తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. మనకి పైథాని స్టైల్లో బార్డర్ వచ్చేస్తుంది. మల్టీ కలర్ వీవింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా వీవింగే, మనకి ఫాయిల్ ప్రింట్ కాదు. వీవింగ్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ పళ్ళు తీసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. ఎండింగ్లో ఇలా సిల్వర్ కలర్ ఎడ్జ్ వచ్చేసి మళ్ళీ టాజిల్స్ కూడా నాట్ వేసే ఉంటాయన్నమాట. ఈ శారీ అయితే మనం కట్టుకున్నప్పుడు చాలా నీట్ లుక్ వచ్చేస్తుంది. కంప్లీట్ గోల్డ్ కలర్ లుక్ కావాలి అనుకుంటే దీంతో పాటు వచ్చే బ్లౌజ్ని స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. లేదంటే కాంట్రాస్ట్లో ఏదైనా బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి ఇలాంటి మల్టీ కలర్ ఉండే పైథాని బ్లౌజెస్ ఉంటాయి కదా, పైథాని సిల్క్ బ్లౌజెస్, వాటిని పేరప్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఏవైనా బెనారసీ బ్లౌజ్ని కూడా పేరప్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు వచ్చే రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనకి సేమ్ శారీ ఎలా అయితే ఉంటుందో అలానే కంటిన్యూషన్లో ఈ బార్డర్ వచ్చేస్తుంది కింద వైపు. పైన వైపు తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. ఈ శారీస్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఒకవేళ పార్టీ వేర్ లాగా లేదంటే నైట్ ఒకేషన్స్కి, చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి ఎలా కట్టుకోవాలి అనుకుంటే బాగుంటాయి. ఇందులో మనకి 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి గోల్డెన్ అండ్ ఇంకొకటి తీసుకున్నట్టయితే సిల్వర్. సిల్వర్ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే సిల్వర్ అనమాట. సేమ్ మనం ఇందాక చూసిన మల్టీ కలర్ బార్డర్లోనే ఇది సిల్వర్ కలర్ వచ్చేస్తుంది. సేమ్ సిల్వర్ కలర్కి కూడా పైన వైపు తీసుకున్నట్టయితే స్మాల్ బార్డర్ ఉంటుంది. అండ్ కింద వైపు తీసుకున్నట్టయితే ఇలా మల్టీ కలర్ వీవింగ్తో బార్డర్ అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి కింద వైపు వచ్చే బార్డర్. సో ఈ శారీ కూడా ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుందన్నమాట. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. టిష్యూ అనేసరికి మళ్ళీ మనకి గుచ్చుకున్నట్టుగా ఉంటుందేమో అని అసలు అనుకోద్దు. ఇదైతే మనకి సాఫ్ట్గానే ఉంటుంది. కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. కంఫర్ట్ టు వేర్ అని చెప్పొచ్చు. బార్డర్ అయితే చాలా రిచ్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఈ శారీతో పాటు వచ్చే బార్డర్. అలానే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎండింగ్లో మనకి కొంచెం కల్నేతాలు వచ్చినట్టుగా ఇలాంటి స్ట్రైప్స్ వచ్చేసి టాజిల్స్ కూడా నాట్ వేసి వచ్చేస్తాయి. ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. సో ఇందాక చూసిన శారీస్ లాగే ఉంటాయి ఇవి సేమ్. కాకపోతే బార్డర్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి గోల్డ్ కలర్ మాత్రమే వచ్చేస్తుంది అనమాట. గోల్డ్ కలర్ దానికి కంప్లీట్ గోల్డెన్ షేడ్లో వస్తుంది. సిల్వర్ కలర్ దానికి సిల్వర్ షేడ్లో వస్తుంది. మధ్యలో మనకి ఏ కలర్ థ్రెడ్ వీవింగ్ అనేది ఉండదు. శారీ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు చూపించిన ఏ శారీ అయినా కూడా మనకి శారీలాగా కాకుండా లెహంగా లాగా కూడా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. ఈ శారీతో పాటు వచ్చే పళ్ళు అయితే సేమ్, మనం ఇందాక చూసిన దానిలాగే వచ్చేస్తుంది. పైన వైపు తీసుకుంటే ఇలాంటి బార్డర్ ఉంటుంది. అండ్ కింద వైపు అయితే మనకి కంప్లీట్ బెనారసీ స్టైల్లో బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. పెద్ద బార్డర్ వస్తుంది. వీటితో చిన్నపిల్లలకి లెహంగాస్ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేయించవచ్చు. అండ్ దీని కాస్ట్ తీసుకున్నట్టయితే ఓన్లీ 900 రూపీస్ పడుతుంది. దీనిపైన షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ సేమ్ ఇందాక చూసిన ప్యాటర్న్లోనే ఇది వచ్చేసి సిల్వర్ టిష్యూ అనమాట. ఓన్లీ మనకి 2 కలర్సే అవైలబుల్ ఉన్నాయి. రెండింటిలో కూడా అంటే మల్టీ కలర్ బార్డర్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది. అండ్ ఇందులో కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే వచ్చేస్తుంది. ఇప్పుడు చూపించిన ఈ టిష్యూ శారీస్ అన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్తో ఉంటాయి. పళ్ళు ఎండింగ్లో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. అండ్ శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే మనకి ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి. బార్డర్ కూడా అంతే అనమాట. పైన వైపు చిన్న బార్డర్ వచ్చేస్తుంది. అండ్ కింద వైపు తీసుకున్నట్టయితే కనుక ఇలాంటి పెద్ద బార్డర్ అయితే వచ్చేస్తుంది. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. ఈ బ్లౌజెస్కి మనం ఇంకేమైనా వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చా, ఎలా చేసుకోవచ్చు అనేది నేను వీడియో చివరిలో క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను. అలా కాకుండా మీ దగ్గర ఏమైనా గ్రీన్ కలర్ లేదంటే రెడ్ కలర్ ఉండే బ్లౌజ్ ఏదైనా ఉన్నట్టయితే దాంతో పేరప్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు.
सो इध फ्रेंड्स इवा वीडियो इवा नूपी सारीस अभी पार्टी वेर लुक् क्रियेट उ अला अभी मन की 1000 बिलो सारीस चाला ब्यूटीफुल लुक् क्रियेट उन्ईर की बच्चा नच्चे तक वीडियो ने लाइक चेक अला फ्रेंड्स एंड रिलेट्स तो वीडियो लिंक शेयर चेयरिंग के टाइप सारी बनिंद अभी कमेंट सेक्शन में मेंशन चेयरि नीन इक चूपी सारीस रेग्युर् सारी अपडेट्स चूड़ी ना व्हाट्सएप ग्रूप लिंक डिस्क्रिप्शन में प्रोवाइड लिंक पैन क्लिक ग्रूपो जॉइन अवि रेग्युर् अपडेट्स चूड़ो अंदर मेदा नच्चे अड्रेस प्लेस थैंक यू सो मच फर् वाचिंग मई वीडियो नेक्स्ट मोर इंट्रेस्टिंग वीडियो तो मे मुझे अपट वरुक बाय बाय टेक केयर।